నమస్తే వెల్కమ్ టు విదాత నేను ప్రతిభ పార్లమెంట్ ఎలక్షన్స్ నేపథ్యంలో బిఆర్ఎస్ కు గట్టి షాక్ తగిలింది డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్దిదారులు కేసీఆర్ ఫామ్ హౌస్ ను చుట్టుముట్టారు తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ఐదు లక్షల రెండు వేల మంది పేద కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్లను అందిస్తామని కేసీఆర్ ప్రభుత్వం చెప్పింది కానీ పదేళ్లు పరిపాలించినప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్లను ఇవ్వడంలో విఫలమైందనే చెప్పాలి ఇదే అంశంపై విదాత స్పెషల్ స్టోరీ వాచ్ ది స్టోరీ మూలిగే నక్కపై తాటిపండు పడిందనే సామెతలకు తయారైంది బీఆర్ఎస్ పరిస్థితి అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది సీట్లకు పరిమితమై కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటే ఆరోపణల్లో నిత్యం ప్రజల నోట్లో నానుతున్న కేసీఆర్ అండ్ పార్టీకి పార్లమెంటు ఎన్నికల ముందు ఊహించని రీతిలో డబుల్ ట్రబుల్ మొదలైందనే చెప్పాలి పదేళ్ల అధికారంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి గొప్పలు చెప్పుకున్న కేసీఆర్ అండ్ పార్టీకి ఇప్పుడు లాటరీ తీసిన లబ్ధిదారుల రూపంలో నిరసన శాఖ మొదలైంది కేసీఆర్ సొంత నియోజకవర్గానికి చెందిన డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఏకంగా పెద్దసారు ఫామ్ హౌస్ ముందే ధర్నా చేయడం సంచలనంగా మారింది పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు డబుల్ బెడ్రూమ్ ట్రబుల్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే పీకల్లోతో అవినీతి ఆరోపణలో కూరికిపోయి ప్రతిష్ట మసక బారిన బీఆర్ఎస్కు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకం మరో తలనొప్పిగా మారనున్నది తాజాగా మాజీ సీఎం కేసీఆర్ స్వంత నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఫామ్ హౌస్ వద్ద ఆందోళనకు దిగారు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గజ్వేల్ నియోజకవర్గంలో లక్కీ డ్రా పద్ధతిలో పదకొండు వందల ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించారు కానీ ఇంతవరకు లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు ఇండ్లు ఇవ్వలేదు దీంతో సీఎంగా ఉండి ఇండ్లు ఇవ్వలేనప్పుడు లక్కీ డ్రా ఎందుకు తీశావని లబ్ధిదారులు ఎరవెల్లిలేని కేసీఆర్ ఫామ్ హౌస్ ముందు ఆందోళన చేపట్టారు మాజీ సీఎం కేసీఆర్ తాను రెండు పర్యాయాలు అధికారంలో ఉండి కూడా సొంత నియోజకవర్గం గజ్వేల్లోనే లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వలేని పరిస్థితి వచ్చిందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కీమ్ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు కేసీఆర్ తాను అధికారం కోల్పోయాక కూడా ప్రజల నుంచి నిరసనలు ఎదుర్కొనే దుస్థితి ఏర్పడింది మూడు సార్లు గజ్వేల్ ప్రజలు కేసీఆర్ కు పట్టం కడితే కట్టిన ఇండ్లు కూడా లబ్ధిదారులకు ఇవ్వలేని చేతకాని తనంపై నిరసనలు అవుతున్నాయి కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రెండు వేల పదహారు మార్చి ఐదున ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన డబుల్ బెడ్రూమ్ పథకం రెండు వేల ఇరవై మూడు నాటికి అబాస్ పాలైంది తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ఐదు లక్షల రెండు వేల మంది పేద కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇరవై రెండు వేల కోట్లతో నిర్మించి రెండు వేల పద్దెనిమిది మార్చ్ నాటికే పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామన్నారు వీటిలో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే రెండు లక్షల ఇండ్లు నిర్మిస్తామని ప్రకటించారు కానీ ఆచరణ ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది రెండు వేల పద్దెనిమిది నాటికి ఇండ్ల నిర్మాణం పూర్తి కాలేదు అక్కడక్కడా ఒకటి రెండు ప్రాంతాలు మినహా ఎక్కడా ఇండ్ల నిర్మాణం పూర్తి కాలేదు అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడ్డానికి ముందు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ రెండవ తేదీన మొదటి దశ కింద తొమ్మిది ప్రాంతాల్లో పదకొండు వేల ఏడు వందల ఇండ్లకు లాటరీ తీసే పథకం ప్రారంభించారు అలాగే రెండవ విడత రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన అలాగే రెండవ విడత రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన తొమ్మిది ప్రాంతాల్లో పదమూడు వేల మూడు వందల ఇండ్లను మూడవ విడత రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ రెండవ తేదీన మరో పంతొమ్మిది వేల ఇరవై ఇండ్లను ప్రారంభించారు మొత్తం కలిపి నలభై నాలుగు వేల ఇరవై డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మాత్రమే నిర్మించారు నిర్మించిన వాటిని కూడా లబ్ధిదారులకు అందివలేని స్థితిలో ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది లబ్ధిదారుల ఎంపిక పైన కూడా నాడు అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి లబ్ధిదారుల ఎంపిక ఇండ్ల కేటాయింపు వ్యవహారంలో ఏదో గూడుపుటాని ఉండడంతోనే డ్రా తీసిన చోట్ల కూడా లబ్ధిదారులకు ఇండ్లు అందించలేదన్న విమర్శలను బీఆర్ఎస్ మూట కట్టుకున్నది నిర్మించిన ఇండ్లను లబ్ధిదారులకు అందించకపోవడంతో అవి నిరుపయోగంగా మారుతున్నాయి మరోవైపు నిర్మించిన తర్వాత కూడా తమకు ఎందుకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందివలేదని లబ్ధిదారులు నేరుగా ఎరవెల్లి ఫామ్ హౌస్ ముందే ఆందోళనకు దిగుతున్నారు ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని కొల్లూరులోనే అత్యధికంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించారు కొల్లూరులో రెండు దశలలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల టౌన్షిప్లు నిరుపయోగంగా మారాయి కోట్ల రూపాయల ప్రజాతనం ఖర్చు చేసి నిర్మించిన ఇండ్లు లబ్ధిదారులకు అందివ్వకపోవడం బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంటు ఎన్నికల్లో శాపంగా మారబోతుందా